సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అనంతపురం జిల్లా టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గల కారణాలను విశ్లేషించారు. పార్టీలో కొందరు నేతలు బీజేపీలో చేరుతుండడం, అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలపై నేతలు చర్చించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి నాయుడు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రులు కాల శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సమంతమణి, జితేంద్రగౌడ్, యామిని బాల, హనుమంతరావు చౌదరి, కందికుంట వెంకట ప్రసాద్, ఈరన్న, మేయర్ స్వరూప సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. తప్పులు జరిగాయి, వాటిని పదే పదే చర్చించుకోవడం ప్రయోజనం ఉండదు. వాటిని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం, వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధిద్దామని జిల్లా తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, ఫలితాలపై సుమారు గంట పాటు చర్చించి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని, ఇకపై పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం కల్పిద్దామని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్యకర్తలకు అండగా నిలుద్దామని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని పలువురు నేతలు పేర్కొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలపై చర్చించారు. అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ శాసనసభ్యులు గోనుగుండ్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడంపై సమావేశంలో నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నియామకమై కూడా స్థానిక నాయకుల అభిప్రాయం తీసుకుని తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఆయన సలహా మేరకే ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం తొలిసారి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంపై పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడితో పాటు ఇతర నాయకులకు ఫోన్ చేసి ఆరా తీశారు. సమావేశం జరిగిందా, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది హాజరు కాలేదు, ఏం మాట్లాడారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తదితర వివరాలు ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తొలిసారి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు. ఇందులో జేసీ సోదరులు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా దిగిన జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి వీరంతా సమావేశానికి హాజరు కాలేదు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి హాజరు కాలేదు. హిందూపురం ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ జేసీ సోదరులు, ఇతర నేతలు గైర్హాజరుపైనే మొత్తం చర్చ జరిగింది. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకేనాడు.